ఈ రోజు షోలో చాలామంది మహిళలు అందమైన బంగారు సిలువను ప్రదర్శించే నెక్లెస్లు ధరిస్తున్నారు పురుషులు కొన్నిసార్లు వారి సూట్కు పిన్ చేసిన చిన్న సిలువను ధరిస్తారు అయితే క్రాస్ అంటే ఏంటో ప్రజలు నిజంగా అర్థం చేసుకున్నారా అని నేను ఆశ్చర్యపోతున్నాను ఈ రోజు మన అతిథి డాక్టర్ ఎర్విన్ లూజర్ ఇలా రాశారు యేసు శిలువ పాదాల వద్ద నిలబడి ఆయన మరణిస్తున్నప్పుడు చూడడు అంటే దేవుడు ప్రపంచాన్ని సృష్టించిన ఉద్దేశానికి సాక్ష్యం ఇవ్వడమే అని అంటారు ఇంకా ఆయన ఇలా అంటారు యేసు ఎందుకు సెలువుపై చనిపోయాడో మీరు అర్థం చేసుకుంటే దేవుని ప్రేమ న్యాయం ఎలా కలుస్తాయో మీరు చూస్తారు పాపం యొక్క బరువు విమోచన శక్తి మీకు తెలుస్తుంది మీరు యేసును ఆయన బలహీనత విధేయత దుఃఖం కనికరంతో చూస్తే దేవుడు మిమ్మల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడో మీరు నేర్చుకుంటారు అని అంటున్నాను సిలువ అపరిమితమైన అద్భుతం సమయం దాని పరిధిని కలిగి ఉండదు ఏ హృదయము కూడా దీని గురించి ఒక పుస్తకం రాశారు ఇది అద్భుతమైన పుస్తకం నేను దీన్ని బాగా సిఫార్స్ చేస్తున్నా మరియు ఎర్విన్ యేసు చనిపోయినప్పుడు అతనికి మరొక ప్రకటన ఉంది అయితే అది ఏమిటి మరియు అది ఎందుకు అంత ముఖ్యమైంది వెల్ జాన్ మీరు ముందుగా చెప్పినట్టుగా మనం ఎలా చనిపోతామో మనకు తెలియదు చనిపోవడానికి చాలా మార్గాలు ఉన్నాయి కానీ ఖచ్చితంగా మనందరం చనిపోవాల్సిందే కానీ ఆఫ్రికాలో మీరు మంచి మరణాన్ని గనుక పొందినట్టయితే మీ మరణ పడక మీద ఉండి మీరు యేసుక్రీస్తుకు నమ్మకంగా ఉండమని మీ చుట్టూ ఉన్నవారితో ఉపదేశించగలిగారని అర్థము అని నాకు చెప్పారు వెల్ యేసు ఖచ్చితంగా ఒక మంచి మరణాన్ని పొందారు మరియు ఈ రోజు సిలువపైన ఏడవ ఆక్రందనకు మనము వచ్చి ఉన్నాము ఇది చివరి ఆక్రందన మరియు ఆయన ఏమి అన్నాడు అంటే తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను ఇప్పుడు ఇది ఎందుకు ముఖ్యమైనది ముందుగా మూడు గంటలు చీకటి ఆరంభించిన పరిస్థితిని గుర్తు చేసుకుందాం ఆయన గొప్ప శబ్దముతో నా దేవా నా దేవా నీవు వేళ నా చేయి విడిచితివి అని ఏడ్చను మరియు యేసు కొత్త నిబంధనలు ఆయన తండ్రిని దేవా అని పిలిచిన ఏకైక సందర్భం ఇదే అని మనము నొక్కి చెబుతాము ఎందుకంటే తండ్రితో సహవాసము విచ్ఛిన్నమైంది ఇప్పుడు ఆ సహవాసము తిరిగి సమకూడింది గనుక తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నాను నేను కాబట్టి యేసు దేవుని సన్నిధిలోనే మరణించాడని మనం గ్రహించడం చాలా ముఖ్యం సహవాసం తిరిగి వచ్చింది అతని సంబంధం పునరుద్ధరింపబడింది మరియు ఆయన తన తండ్రి వద్దకు వెళ్లడానికి సిద్ధంగా ఉన్నాడని ఆయనకు తెలుసు ఇంకా ఒక అనువాదంలో యేసు తన ఆత్మను కొట్టివేసినట్టు ప్రస్తావించబడింది ఇది ఆ పదాలను జోడిస్తుంది ఇది అద్భుతమైన కదా ఎందుకంటే సిలువపై కూడా యేసు రాజుగానే ఉన్నాడు ఆయన బాధ్యత వ్యవహరించేవాడిగానే ఉన్నాడు ఆయన ఆత్మను ఆయనే కొట్టివేశారు కాబట్టి ఆయన దేవుని రక్షణలోనే చనిపోయారు నేను రక్షణ గురించి మాట్లాడాలనుకుంటున్నాను రక్షణ అంటే ఆయన చనిపోయారు మరియు సరైన సమయంలో సిలువ వేయబడ్డారు పస్కా పండుగ కోసం ఎరుషలేములో పస్కా గొర్రెపిల్లను చంపే సరైన సమయం అది అప్పుడే యేసుక్రీస్తు మరణించాడు ఆ మరణంలో కూడా యేసుదేవుని యొక్క ఉనికిని మాత్రమే కాదు దేవుని సంరక్షణను కూడా అనుభవించారు ఆయన సరైన సమయంలో మరణించారు మరియు మీకు తెలుసా బైబిల్ చెబుతుంది నా సమయం నీ చేతుల్లో ఉందని జాన్ మీకు తెలుసా గత రాత్రి నా భార్య నేను మేము ఒక జంటతో కలిసి డిన్నర్ చేశాం ఇక తమ కొడుకు ఆటో ప్రమాదంలో ఎలా చనిపోయాడో వివరించారు ప్రమాదం ఎలా జరిగిందనే వివరాల జోలికి వెళ్ళను అయితే సంఘటనా స్థలంలో ఉన్న ఒకరు తమ కొడుకు ముఖంలో చాలా ప్రత్యేకమైన చిరునవ్వుతో మరణించాడని చెప్పారు ఎందుకంటే అతడు యేసుక్రీస్తు యొక్క విశ్వాసి కానీ నేను చెప్పే విషయం ఏమిటంటే విశ్వసించే వారందరి వ్యవహారాలను నిర్దేశించే దేవుని ప్రావిడెన్సులో భాగంగా వారు ఆ మరణాన్ని కూడా పూర్తిగా అంగీకరించారు కాబట్టి ఇప్పుడు ఇక్కడ యేసు ఉన్నాడు అతను మరణిస్తున్నాడు అతను తనను తాను తండ్రికి అప్పగించుకుంటున్నాడు అవును యేసు ఎప్పుడు మరణించాడో మనం మాట్లాడుకుందాం ఆయన ఆత్మలో ఎక్కడికి వెళ్ళాడు ఆయన శరీరానికి ఏమైంది అన్న విషయం వెల్ ఆయన ఆత్మ తండ్రి వద్దకు చేరింది అసలు విషయానికి వస్తే దొంగ వచ్చినప్పుడు అతను చేతిలో ఉన్నాడు ఎందుకంటే మనం మునుపటి కార్యక్రమంలో నొక్కి చెప్పినట్టు గుర్తుంచుకోండి యేసు నమ్మిన దొంగతో ఈరోజు నువ్వు నాతో పరదేశులో ఉంటావు అని చెప్పాడు మరియు అతను ఆపై యేసు సమాధిలో ఉంచబడ్డాడు మూడు రోజుల తర్వాత ఆయన తిరిగి లేచాడు మరియు ఆ సమయంలో ఆయన ఆత్మ తిరిగి వచ్చి ఉండొచ్చు ఆయన ఆత్మతో శరీరము ఏకమయ్యింది మరియు మనకు ఏమి జరగబోతుందనే దానికి ఇది నిజంగా అద్భుతమైన ఉదాహరణ మనం చనిపోయినప్పుడు మన శరీరం సమాధికి వెళుతుంది కానీ మన ఆత్మ అంటే మన మనసు స్వర్గానికి వెళుతుంది కానీ యేసు తిరిగి వచ్చినప్పుడు మరియు పునరుద్ధానం జరిగినప్పుడు మనం మళ్ళీ మన ఆత్మతో కలిసిపోతాం ఎందుకంటే బైబిల్లో పౌలు ఇలా చెబుతారు మీ ఆత్మయు జీవమును శరీరమును మన ప్రభువైన యేసుక్రీస్తు రాకడ ఎందు నిందారహితముగాను సంపూర్ణముగాను ఉండునట్టు గాక వాస్తవానికి మన శరీరాలు పూర్తిగా పునర్నిర్మించబడతాయి మనకు మహిమాన్వితమైన శరీరం ఉంటుంది కానీ ఈ సందర్భంలో చెప్పవలసిన విషయం ఏమిటంటే యేసు తనను తాను తండ్రి చేతుల్లోకి అప్పగించాడు అందువల్ల మనం కూడా ఎలా చనిపోవాలి అనే దానికి అతను అద్భుతమైన ఉదాహరణ మరియు ఉదాహరణను ఇస్తాడు కూడా మీకు తెలుసా చాలా శతాబ్దాల క్రితం పద్నాలుగు పదిహేనులో ఒక వ్యక్తి అమరవీరుడు అతని పేరు జాన్ హర్స్ మరియు అధికారిక చర్చి అతన్ని మత విశ్వాసి అని ఖండించింది మేము మీ ఆత్మను డెబిల్కు అభినందిస్తున్నాము అని చెప్పింది కాని హర్స్ నేను నా ఆత్మను సజీవుడైన దేవునికి మరియు నా తండ్రి చేతుల్లోకి అప్పగిస్తున్నాను ఇక్కడ నేను ప్రస్తావించవలసిన అవసరం ఉంది ఎందుకంటే ఇది నాకు చాలా ఇష్టమైనది చెడ్డవారి చేతులు యేసుని సిలువ వేశాయని బైబిల్ చెబుతుంది కానీ ఒక సమయం రాబోతుంది చెడ్డవాని చేతులు కొంచెం మాత్రమే చేస్తూ దేవుని చేతులు పరిస్థితిని స్వాధీనం చేసుకుంటాయి మరియు క్రైస్తవులు దెయ్యం చేతిలోనికి విసిరివేయబడినప్పటికీ చెప్పాలంటే వారు ఇప్పటికీ దేవుని చేతిలో ఉన్నారని నేను వాక్యం ద్వారా నిరూపించగలను అది ఒక అదృష్టము మరియు అది కేవలం అదృష్టమే కాదు కానీ ఆశీర్వాదం నీవు మరియు నేను శాశ్వతంగా ఆనందించగలిగిన ఆశీర్వాదం మరియు వింటున్న వారందరూ కూడా యేసుక్రీస్తు ద్వారా నిత్య జీవం అనే బహుమతిని పొందినట్లు దీన్ని ఆనందించగలరు ఇప్పుడు నేను మాట్లాడుతూ ఉండగానే మరొక విషయాన్ని ప్రస్తావించాలనుకుంటున్నా నా గొర్రెలు నా స్వరము వినును నేను వాటిని ఎరుగుదును అవి నన్ను వెంబడించును నేను వాటికి నిత్య నిచ్చుచున్నానని యేసు అన్నారు కనుక అవి ఎన్నటికీ నశింపవు ఎవడును వాటిని నా చేతిలో నుండి అపహరింపలేడు వాటిని నాకు ఇచ్చిన నా తండ్రి అందరికంటే గొప్పవాడు కనుక నా తండ్రి చేతుల్లో నుండి ఎవడును వాటిని అపహరింపలేడు చాలా సంవత్సరాల క్రితం హ్యాండ్స్ ఇన్ హార్మోనీ అనే ఒక ప్రసంగాన్ని ప్రసంగించాను క్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరించిన వారితో తోడుగా కుమారుని యొక్క హస్తాలు ఉంటాయి తండ్రి యొక్క హస్తాలు కూడా ఉంటాయి అవి మనల్ని కాస్తూ కలిసి పనిచేస్తాయి అలా అని మనం చావుని చాలా తక్కువ అంచనా వేయమని కాదు వాస్తవానికి మన ప్రయాణము చాలా చాలా కష్టంగా ఉండవచ్చు కానీ దీని అర్థం ఏమిటంటే జాన్ దేవుని చేతిలో చాలా సురక్షితమైన ల్యాండింగ్ ఉంది జాన్ మనం గుర్తించాల్సిన ముఖ్యమైన విషయం ఏమిటంటే మరణంపై గణాంకాలు చాలా ఆకట్టుకునేలాగా ఉన్నాయి మరియు వింటున్న ప్రతి ఒక్కరూ తమకు మరణం రాబోతోంది అనే వాస్తవాన్ని ఎదుర్కోవాలని నేను కోరుకుంటున్నాను అది ఎప్పుడో మనకు తెలియదు నీకు తెలుసా మిడిల్ ఈస్ట్ నుండి మనకు ఒక కథ ఉంది నిజానికి అది ఒక ఉపమానం అక్కడ ఒక వ్యాపారి తన సేవకుణ్ణి ఒక పని కోసం మార్కెట్కి పంపించాడు అంతేకాదు మరియు సేవకుడు తిరిగి వచ్చి నేను అక్కడ మార్కెట్లో ఉన్నప్పుడు నేను లేడీ డెత్ను కలిశాను మరియు ఆమె నన్ను భయపెట్టింది నేను ఆమెకు చాలా భయపడుతున్నాను మీరు మీ వేగవంతమైన గుర్రాన్ని నాకు ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను తద్వారా నేను ఈ రాత్రి సమర్రా వరకు ప్రయాణం చేయగలను కాబట్టి వ్యాపారి తన సేవకుడికి తన వేగవంతమైన గుర్రాన్ని ఇచ్చాడు మరియు అతను సమర్రాకు వెళ్ళాడు ఆ తర్వాత వ్యాపారి తనకు తానుగా మార్కెట్లోనికి వెళ్ళి లేడీ డెత్ను చూసి నా సేవకుని ఎందుకని నీవు భయపెట్టావని అడిగాడు అప్పుడు ఆమె చెప్పింది నిజానికి నేనే చాలా భయపడ్డాను ఈ రాత్రి సమర్రాలు అతనితో అపాయింట్మెంట్ తీసుకున్నప్పుడు అతను ఇక్కడ బాగ్దాదులోని మార్కెట్లో ఏం చేస్తున్నాడో నాకు అర్థం కాలేదు నా ఉద్దేశం ఏమిటంటే మరణాన్ని తప్పించుకునే మార్గం అనేది మనకు లేదు మరియు శుభవార్త ఏమిటంటే యేసు చనిపోయి మన మరణ భయాన్ని కూడా తొలగించాలని బైబిల్ మనకు విచిత్రంగా చెబుతుంది ఎందుకంటే అవతలి వైపున అసలు ఏముందో మనకు తెలుసు మరణం కొరకెలా సిద్ధపడాలో మనకి తెలుసు నిత్యజీవం మరియు మోక్షాన్ని వారసత్వంగా పొందేందుకు తాము చేయగలిగింది ఏదైనా ఉందని వారి మనస్సులో ఇంకా ఆలోచిస్తున్నవారితో దేవుని ముందు నిలబట్టానికి నాలో తగినంత మంచితనం ఉంది అని ఆ విధముగా ఆలోచిస్తున్న వారితో నేను కూడా మాట్లాడాలి అని కోరుకుంటున్నాను ఒకరోజు విమానంలో నేనొక వ్యక్తిని యేసుక్రీస్తు అతనికి ఎందుకు అవసరం చెబుతూ సాక్ష్యం ఇస్తున్నాను నేను దేవుని ముందు నిలబడినప్పుడు నా సొంత రికార్డుతో నిలబడతాను అని చెప్పగలిగే ధైర్యం ఈ వ్యక్తి చూపించాలి నమ్మశక్యం కాని మోసం అతని రికార్డా అతని లోపంతో కూడిన రికార్డా నువ్వు మరియు నేను చేసేదంతా కలుషితమే మనము కొన్ని మంచి పనులు కూడా చేసి ఉండొచ్చు కానీ మన హృదయంలో మనం దాని గురించి ప్రజలకు చెప్పడానికి ఎదురు చూస్తున్నామని మనకు తెలుసు ఎందుకంటే నిజంగా మనం ఉన్నదానికంటే మెరుగ్గా కనిపించాలని మనం కోరుకుంటాము నేను ఇప్పుడు మాట్లాడుతున్నప్పుడే ఇక్కడ వింటున్న ప్రతి ఒక్కరూ అతను లేదా ఆమె యొక్క హృదయాన్ని చూసి ఈ ప్రశ్న అడగాలని నేను కోరుకుంటున్నాను నా హృదయం నిజంగా ఎలా ఉంది బైబిల్లో రాయబడి ఉంది హృదయం అన్నిటికంటే మోసకరమైనది అది ఘోరమైన వ్యాధి కలదు దాన్ని గ్రహింపగలవాడు ఎవడు తర్వాత వచనం చెబుతుంది యెహోవా అనే నేను హృదయమును పరిశోధించువాడను మీ యొక్క పరిస్థితి దేవుడు చూస్తాడు ఆయన నిజమైన నిన్నును చూస్తాడు మీ యొక్క పాపాలకు నువ్వు ప్రాచ్ఛిత్వం చేయలేవు మిమ్మల్ని మీరు కృపకు అర్హులుగా కూడా చేసుకోలేరు మోక్షానికి మీరు ఇచ్చే సహకారం మీ పాపమని మీరు గుర్తించాలి మరియు యేసు శిలువపై చేసిన పని ద్వారా ఇది ఏకపక్షమైంది మరియు యేసు నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను అని చెప్పాను నీవు మరియు నేను ఒకే విధంగా చనిపోతాము మరియు ఒకే విధంగా హామీని కలిగి ఉంటాము అని ఎందుకంటే మనము ఒక అర్హత కలిగిన రక్షకునిపై నమ్మకం ఉంచాం ఈరోజు వింటున్న వారందరికీ నేను చెబుతున్నాను ఒక పాఠాలు బోధించే గురువుని గాని లేదా మత పెద్దల్ని నమ్మవద్దు ఎందుకంటే వారు కూడా పాపాలని క్షమించలేరు వారుని హృదయాన్ని శుద్ధి చెయ్యలేరు చట్టబద్ధంగా మీరు క్రీస్తులు పరిపూర్ణులైనప్పటికీ వారు మిమ్మల్ని పరిపూర్ణులుగా దేవునికి సమర్పించలేరు వారు అలా చెయ్యలేరు కూడా కేవలం క్రీస్తు ఒక్కడే మనల్ని రక్షించగలవాడు అతను మాత్రమే మనల్ని రక్షించగలడు ఆయనపైన నమ్మకం ఉంచమని నేను ప్రజల్ని కోరుతున్నాను మీరు యనస్తునిగా ఉన్నప్పుడు మరియు మీరు ఈ విషయాల గురించి ఆలోచిస్తున్నప్పుడు చివరకు క్రీస్తును మీ జీవితంలోకి ఎలా స్వీకరించారు ఆయన మీ లోపలికొచ్చాడని ఎలా తెలుసుకున్నారు మీకు తెలుసా నేను పొలంలో పుట్టాను నా తల్లిదండ్రులు క్రైస్తవులు మరియు సుమారు పద్నాలుగు సంవత్సరాల వయసులో నేను నా పాపాల్ని ఒప్పుకోవడం ప్రారంభించాను అలాంటి నమ్మకం పాపపు ఒప్పుకోలు లేని ఈనాటి యువకుల సంఖ్యను చూసి నేను ఆశ్చర్యపోతాను కానీ అప్పట్లోనే అప్పుడు నా తల్లిదండ్రులు దాన్ని గుర్తించి నీవు యేసుక్రీస్తుని నీ సొంత రక్షకునిగా అంగీకరించాలి అని చెప్పారు నేను ప్రయత్నిస్తున్నాను కానీ అది పనిచేయట్లేదు అని వారితో చెప్పడం నాకు గుర్తుంది కానీ ఆ పాత ఫామ్ హౌస్లో మేము మా మోకాళ్లపైకి వచ్చినప్పుడు ఆ రాత్రి నేను విశ్వాసంతో క్రీస్తుని స్వీకరించాను అప్పుడన్నాను నాకు భిన్నంగా అనిపించినా అనిపించకపోయినా ఆ మరుసటి రోజు నుంచే దేవుణ్ణి నేను ఎరిగాను అని తెలుసుకున్నాను మనకి నిశ్చయత ఉంది ఎందుకంటే దేవుని ఆత్మచేత ఎందరూ నడిపింపబడ్డారు వారందరూ దేవుని కుమారులే ఉందురు మనము దేవుని కుమారులమని పరిశుద్ధాత్మ సాక్ష్యం ఇస్తుంది అని బైబిల్లో రోమా పత్రికలో ఉంది కాబట్టి మనకు ఆత్మ యొక్క సాక్ష్యం ఉంది దేవుని వాగ్దానాల సాక్ష్యం ఉంది ఈ రోజు వింటున్న కొంతమంది జీవితాలు నిరాశాజనకంగా ఉండొచ్చు ఆత్మహత్య మాత్రమే మార్గము డ్రగ్స్ మాత్రమే మార్గము అని భావించే వారికి చెబుతున్నాను క్షమాపణ ఇస్తున్నాడు కాబట్టి మీరు చనిపోయినప్పుడు మీరు ఖచ్చితంగా తండ్రి సన్నిధికి వెళుతున్నారని తప్పకుండా మీకు తెలుస్తుంది దురదృష్టవశాత్తు మన శ్రోతల్లో కొందరు ఆ హామీని కలిగి ఉన్న క్రైస్తవు నిన్నడూ కలవలేదు అంట కాబట్టి దేని గురించి మాట్లాడుతున్నామో వారికి తెలియదు మరో వ్యక్తి జీవితంలో అలా జరగడాన్ని వారు చూడలేదు మరియు వారు దాన్ని అనుమానించలేదు కూడా లేదా రెండో వ్యక్తిని ఉదాహరణగా తీసుకుందాం ఒక క్రైస్తవుడు విశ్వాసాన్ని తన వృత్తిగా చేసుకుని క్రీస్తును తన జీవితంలోకి ఆహ్వానించడం జరిగినది కానీ వారు క్రైస్తవుల మధ్యలో లేరు అంట ఒంటరిగా ఉన్నారు గనుక కొన్ని సందేహాలు ఉన్నాయి ఎందుకంటే క్రైస్తవులుగా ఉండి కూడా పరిపూర్ణ జీవితాన్ని వారు అసలు జీవించలేదు పాపాలు వారి జీవితంలోకి వచ్చాయని అనుమానంతో ఉన్నారు అయితే విషయం ఏమిటంటే యేసు ద్వారా వారికి మీరు ఏ హామీ ఇవ్వగలరు నేను చెప్పే మొదటి విషయం ఏమిటంటే మీ సందేహాలతో యేసు దగ్గరికి రండి పునరుద్ధానం జరిగిందని అనుమానించిన అనుమానపు థామస్ యొక్క కథ మీకు గుర్తుందా యేసు అతన్ని దూషించలేదు యేసు కోపపడలేదు థామస్ నా చేతి మీద నా పక్కగా ఉన్న గాయాలని చూసి వాటిని తాకు అని యేసు అన్నాడు అవిశ్వాసులుగా ఉండవద్దు విశ్వాసులుగా ఉండండి అన్నాడు గుర్తించవలసిన ముఖ్యమైన విషయం ఏమిటంటే నిజాయితీ సందేహం మరియు నిజాయితీ లేని సందేహం మధ్య వ్యత్యాసం ఉంటుంది మీరు నిజాయితీ లేని అనుమానితులైతే మిమ్మల్ని ఒప్పించగలిగేది ఏదీ లేదు కానీ మీరు నిజాయితీగా ఉన్నట్టు అయితే యేసు చెప్పినవన్నీ వాస్తవాలని నిరూపించడానికి చాలా సాక్ష్యాలు ఉన్నాయి మరియు ఆయన ద్వారా మీరు శాశ్వత జీవితాన్ని పొందొచ్చు నేను ప్రస్తుతం ప్రజలతో చాలా ఖచ్చితంగా మాట్లాడాలనుకుంటున్నాను ఎందుకంటే బైబిల్ చెప్పేది ఇదే అని తెలుసు ఒకవైపున మనల్ని మనం ప్రభువుకు అప్పగించుకుని మోక్షాన్ని పొందగలము మరణ సమయంలో నా ఆత్మని నీ చేతులకు అప్పగించుతున్నాను అని చెప్పగలము అయితే క్రీస్తును రక్షకునిగా ఎరుగని వారికి జీవము దేవుని చేతిలో పడుట చాలా భయంకరము అని బైబిల్ చెబుతోంది జాన్ దాని అర్థం ఏమిటంటే చివరికి అందరూ కూడా తండ్రి యొక్క చేతుల్లోకి ఖచ్చితంగా వెళతారు కానీ వారు అంగీకారం మరియు సంతోషకరమైన పునఃకలయిక కోసం తండ్రి చేతుల్లోకి ఖచ్చితంగా వెళతారు లేదా వారు భయంకరమైన తీర్పు కోసం తండ్రి చేతుల్లోకి వెళతారు కాబట్టి యేసుక్రీస్తును విశ్వసించడం మరియు మరణానికి సిద్ధపడడం ఎంత ముఖ్యమో వారు గుర్తించాలి మరియు మనకి ఉన్న ఏకైక మార్గం ఏమిటంటే మన శాశ్వతత్వం సురక్షితంగా ఉందని నిర్ధారించుకోవడమే యేసుకు ధన్యవాదాలు సరే మనకు మిగిలి ఉన్న సమయంలో మీరు చెప్పేది వింటున్నప్పుడు దేవుడు నాతో మాట్లాడాడు అని అనుకుంటున్న ప్రజలు మన మధ్యలో ఉన్నారు నేను యేసుని యేసు నా జీవితంలోనికి ఆహ్వానించాలి అని అనుకుంటున్నాను మీరు అతని చెవిలో గుసగుసలాడిన డాక్టర్లా క్రీస్తులు అంగీకరించాలని నాకు తెలుసు కానీ ఎలాగో తెలియదు అవును అని అంటున్నారు అది చెప్పండి రోజు వింటున్నా మరియు చూస్తున్న వారందరికీ కూడా ఒక వ్యక్తిగత మాట చెబుతున్నాను మీ ఆత్మీయ ప్రయాణంలో మీరు ఎక్కడ ఉన్నారు నేను ఒక క్షణం క్రితం నొక్కి చెప్పాను మనమందరం కూడా దేవుని చేతుల్లోనికి వెళతాము అని అయితే స్వాగతాన్ని స్వీకరిస్తూ మనం దేవుని చేతుల్లోకి ఖచ్చితంగా వెళతాము తీర్పు పొందడానికి అవును యేసుక్రీస్తు రక్షణలోనికి రాణి అవిశ్వాసులకు దేవుడు ఖచ్చితమైన తీర్పును ఇస్తాడు ప్రైరీ అనేది ప్రజల ఇంటి స్థలాల్ని ఏర్పాటు చేసుకునే ప్రదేశం ఆ రోజుల నుండి మనకు తెలిసిన కథ ఒకటి ఉంది అక్కడ ప్రజలకి భయం పుట్టించేది ప్రైరీ అగ్ని ఇది అర్థం చేసుకోగలిగినదే అది చాలా సులభం కానీ నాకు చెప్పబడింది ఏమిటంటే వాతావరణం అనుకూలంగా ఉన్నప్పుడు వారికి వారే వారి యొక్క కొట్టం చుట్టూ మరియు వాళ్ల ఇల్లు చుట్టూ కాల్చేవారు ప్రైరీ మంటలు వస్తే అవి ఆగిపోతాయని వారికి తెలుసు ఎందుకంటే వారు అప్పటికే వారు నివసిస్తున్న చోటున మంటలు వేశారు కూడా యేసుక్రీస్తు శిలువపై మరణించినప్పుడు అతను మన తీర్పు యొక్క అగ్నిని తీసుకున్నాడు అతను మరణించినప్పుడు అతని దయ మరియు అతని దయను మనం అంగీకరించకపోతే మీరు మరియు నేను ఎదుర్కొనేదాన్ని భరించేది ఆయనే మీరు ఈరోజు అతనికి ప్రతిస్పందిస్తారా మీరు క్రీస్తును విశ్వసించి రక్షింపబడడానికి మీరు ఇష్టపడి మీ హృదయంలో ఎటువంటి అడ్డంకులు లేవని మీరు నిర్ధారించుకుంటారా చాలా బాధాకరమైన విషయం ఏమిటంటే చాలామంది జీవించినట్లుగానే చనిపోతారు నీకు తెలుసా బైబిల్ చెబుతుంది క్రీస్తులు మనము చీకటి రాజ్యంలో నుండి ఆయన కుమారుని రాజ్యంలోనికి మార్చబడతాము నాకు చెప్పబడిన ఒక విషయం ఒక వ్యక్తి చనిపోతున్నాడు మరియు అతని కుమార్తె ఆ గదిలో కొవ్వొత్తు వెలిగించింది అని అప్పుడు ఆయన అన్నాడు ఆ కొవ్వొత్తు ఊదే నేను జీవించిన విధంగానే ఈ చీకటిలోనే చనిపోవాలనుకుంటున్నాను అదే చీకటిలో నేడు మీరు ఆధ్యాత్మిక అంధకారంలో జీవిస్తున్నారా నిరాశ నిస్సహాయత డ్రగ్స్ ఆల్కహాల్ ఇంకా చెప్పాలంటే గొప్పగా బాధిస్తున్న విచ్ఛిన్నమైన సంబంధాలు మీరు యేసుక్రీస్తు వద్దకు వస్తారా ఎందుకంటే ఆయన దగ్గరికి వచ్చినప్పుడు మీరు ఆయనకు చెందినవారని మీకు భరోసా ఉంటుంది మీ జీవితం ఎంత ఘోరంగా ఉన్నా జీవితం చాలా చెడ్డగా కావచ్చు కానీ చివరికి తండ్రి నేను నా ఆత్మను నీ చేతులకు అప్పగిస్తున్నాను అని మీరు చెప్పగలరు కూడా ఎలా చనిపోవాలో యేసు మనకి బోధించాడు మరియు శిలువపై ఆయన సాధించిన విమోచన పాపులమైన మనకోసమే ఆయన చేసినట్టుగానే మనము కూడా తండ్రిపైన నమ్మకంతో చనిపోవచ్చు దేవుడు ఏ రోజు నీతో మాట్లాడినట్టయితే ఇది గుర్తుంచుకోండి మీరు యశువతకు పరిగెత్తాలి అలంకారికంగా చెప్పాలంటే ఆయన కృపను పొందటం ద్వారా ఎప్పటికే అగ్నివేయబడిన చోట మీరు నిలబడి ఉండవచ్చు మీరు అలా చేస్తారా నేను మీ కొరకు ప్రార్థించబోతున్నాను నేను ప్రార్థించినప్పుడు మీరు నాతో ప్రార్థించండి మీ పాపాలకు పశ్చాత్తాపడి క్రీస్తు తట్టు తిరగండి ఆయనే మన పాపాలను భరించాడు గనుక మనము నిత్య జీవము పొందుకుని ఉన్నాము మీరు ప్రార్థించండి తండ్రి యేసుక్రీస్తు చనిపోయాడు అన్న వాస్తవాన్ని బట్టి మీకు వందనములు దాని ద్వారా పని ముగించబడింది మరియు తనకు తానుగా తండ్రి చేతులకు అప్పగించుకున్నాడు వింటున్న ప్రతి ఒక్కరి వరకు ప్రార్థిస్తున్నాం ప్రభువా మీరు వారి అభ్యంతరాలను వారి అణిచివేతను అధిగమించి మనమందరం మంచి మరణాన్ని పొందగలమని తండ్రి అయిన దేవునికి మనల్ని మనం అప్పగించుకోవాలని యేసును విశ్వసించేలా వారికి సహాయం చేయాలని మేము కోరుతున్నాము ప్రభువా ఈరోజు మీరు హృదయాలలో శక్తివంతంగా మేము శిలువపై సాధించిన అన్నిటిలో సంతోషిస్తాము ఆనందిస్తాము నీకు ధన్యవాదములు నిన్ను ప్రేమిస్తున్నాము యేసు ప్రజలారా ఎర్వింద్ ఏం మాట్లాడుతున్నారో వినడానికి మీరు ఈరోజు మాతో చేరినందుకు చాలా సంతోషిస్తున్నాను మరియు మీరు దాన్ని హృదయపూర్వకంగా తీసుకున్నారు జీవితంలో క్రీస్తును ఆహ్వానించండి ఈరోజు మాతో చేరినందుకు ధన్యవాదాలు ఎందుకంటే నేను మీకోసం వ్యక్తిగత పదాన్ని కలిగి ఉన్నాను ట్యూన్లోనే ఉండండి జాన్ ఇంకా మీతో మాట్లాడేందుకు వేచి ఉండండి